ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 51వ అధ్యాయం. తిరుమలలో కొలువై ఉన్న కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న హుండీ తిరుమల హుండీగా ప్రసిద్ధమైంది. వడ్డీ కాసులవాడు, ఆపద ముక్కులవాడు అని పేరొందిన తిరుమల వెంకటేశ్వరునికి భక్తులు ధనకనకాలను గురించి మొక్కుకొని వాటిని తీర్చుకునేందుకు వచ్చి హుండీలో వేయటం పరిపాటి. ప్రపంచవ్యాప్తంగా వాటికన్ తర్వాత అంతటి ఆదాయం కలిగిన ప్రార్థనా స్థలంగా తిరుమల ప్రసిద్ధి చెందింది. తిరుమలలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామికి భక్తుల్లో ఉన్న వడ్డిగాసులవాడు, ఆపదా మొక్కులవాడు వంటి పేర్లు ధనరూపంగా ఆయన హుండీలో మొక్కు చెల్లించుకోవటాన్ని సూచిస్తాయి. పౌరాణిక గాథల ప్రకారము శ్రీనివాసుడు పద్మావతీదేవిని వివాహం చేసుకునేందుకు తన వద్ద డబ్బు లేకుంటే పెళ్లి ఖర్చుల కోసం చాలా ఇక్కట్లు పడ్డాడు. లక్ష్మీదేవిని వైకుంఠంలో విడిచి రావడంతో ఆయన దగ్గర సంపద లేకపోయింది. పెళ్లికి అవసరమైన డబ్బు కుబేరుడు వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చారు. వెంకటేశ్వర స్వామి ఆ బాకీ తీర్చలేకపోగా ఏటేటా వడ్డీ మాత్రం తీరుస్తున్నాడు. ఆ వడ్డీ డబ్బును ఈ హుండీ సొమ్ములో నుంచే ఇస్తున్నాడని ప్రతీది. ఆపద వచ్చినప్పుడు మొక్కులు మొక్కుకుంటే ఆయన తీరుస్తాడని నమ్ముతుంటారు. ఒంటిపై వేసుకుని వచ్చిన బంగారము సొమ్ముతో ఫలంగా ఉన్న మొత్తం అంతా మొత్తం హుండీలో వేసేయటాన్ని నిలువుదోపిడి అని అంటారు. తిరుపతిలో నిలువుదోపిడీ చెల్లించుకుంటానని మొక్కుకొని మొక్కు తీర్చుకుంటారు. శంకరాచార్యుల వారు తిరుమల యాత్రలో శ్రీవారి హుండీ కింద శ్రీచక్రం ప్రతిష్ఠించారని ఒక ప్రతీతి. 1950వ శతాబ్దంలో ఆలయ జీర్ణోద్ధరణ సమయంలో పూర్వం నేలపై ఉన్న రాళ్లను తొలగించి కొత్త రాళ్లను వేసే సమయంలో ఆ శ్రీచక్రాన్ని అలానే ఉంచి దానిపై రాళ్లను పేర్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానాల పత్రిక సప్తగిరిలో చెప్పబడింది. కొప్పెరా అంటే మూతి వెడల్పుగా ఉండే లోహపాత్ర అని అర్థము. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ గబగబా నిండిపోతూ ఉంటుంది కాబట్టి పెద్ద గంగాళంలా ఉండే పాత్రను హుండీగా తెల్లని గుడ్డ అడుగు భాగంలో ఉంచుతారు. ఆ హుండీ పాత్రను కొప్పెరా అంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ కొప్పెరలను హుండీలుగా వాడతారు. హుండీ నిండిందని తెలుస్తూనే అక్కడ ఉన్న సిబ్బంది మరొక హుండీని ఏర్పాటు చేస్తారు. కొంతమంది వంశపారంపర్యంగా ఈ హుండీల దగ్గర పనిచేయటము, హుండీలు నిండిన వెంటనే వాటిని అలాగే కర్రల సహాయంతో మోసుకొని తిరుపతిలోని హాదీరాంజీ మఠానికి తీసుకురావటం జరిగేది. పూర్వం తిరుమల ఆలయ నిర్వాహకులైన మహంతులు ఈ మఠంలోని హుండీలోని డబ్బును లెక్కించేవారు. అలా హుండీల దగ్గర పనిచేసే వాళ్లను కొప్పెరవాళ్లని, వాళ్ళు నివసించే పల్లెకు కొప్పెరవాండ్ల పల్లె అని పేరు వచ్చిందట. శ్రీనివాస మంగాపురం వెళ్లే దారిలో కొప్పెరవాండ్ల పల్లి ఉంది. హుండీలో భక్తులు వేసిన డబ్బులను నగలను వేరు చేసి లెక్కించే దేవస్థానము ఖజానాకు పంపించే తంతును పరకామణి అంటారు. ఇది రెండు విడతలుగా జరుగుతుంది. రాత్రి హుండీని దేవస్థాన ఉద్యోగులు ఉదయం లెక్కిస్తారు. ఉదయం విప్పిన హుండీని మధ్యాహ్నం లెక్కిస్తారు. రాత్రి నిద్రించిన హుండీని తోకముల్లె అంటారు. కొప్పేరలో మన డబ్బే కాదు, విదేశీ కరెన్సీ నాణ్యాలు కూడా భక్తులు వేస్తూ ఉంటారు. హుండీ ద్వారా వచ్చే పట్టు వస్త్రాలను దేవస్థానం వారు తమ పరిధిలోని ఆలయాలలో కావలసిన సేవలకు, పండగలకు ఉపయోగించుకుంటారు. అలా ఉపయోగించుకోలేకపోయిన పట్టు వస్త్రాలను, నగలను, బంగారు వస్తువులను, వజ్రాలు పొదిగిన ఆభరణాలను, వెండి వస్తువులను వేలం వేస్తారు. లేకపోతే విలువైన నాణ్యమైన వాటిని శ్రీవారి ఖజానాలో భద్రపరుస్తారు. తిరుమలగిరులలో రెండు ఒకళామాత దేవాలయాలు ఉన్నాయి. మొదటిది తిరుపతిలోని కపిలతీర్థం దగ్గర ఉన్న మాలాడి గుండం దగ్గర ఉంది. రెండవది శ్రీవారి ప్రధానాలయంలో విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయ దిశలో ఉన్న పోటులో ఉంది. పోటులో ఉన్న ఒకళాదేవి దగ్గరుండి తన కొడుకు కావలసిన తినుబండారాలను శుచిగా శుభ్రంగా వండిస్తుంది అంటారు. ఒకళమాతే బంగారు తులసీపత్ర హారంగా మారి శ్రీవారి మెడలో చేరిందని ఒక కథ. స్వామివారు ఏకాంతంలో ఉండగా తొండమాన్ చక్రవర్తి రావడంతో సిగ్గుబడిన దేవేరుడు హడావుడి పడి శ్రీదేవి శ్రీవారి వక్షస్థలం చేరుకోగా భూదేవి దగ్గరలో ఉన్న బావిలోకి వెళ్లి అంతర్ధానం అయ్యిందట. ఈ కథను విన రామానుజుల వారు స్వామివారికి సమర్పించి తీసివేసిన పూలమాలలన్నీ ఈ బావిలో సమర్పించాలని కట్టడి చేశారు. తీసివేసిన పూలలను వేసేవారు కాబట్టి ఈ బావిని పూలబావి అనటం వాడుకలోకి వచ్చింది. ఆనాటి నుంచి కొన్నేళ్ల వరకు ఈ మాలిన్యాన్ని పూలబావిలోనే సమర్పించారు. అయితే నేటి రోజుల్లో జనంతో పాటు స్వామివారి సేవల సంబరాలు పెరిగిపోవడంతో పూలను ఎవరూ తొక్కకుండా దూరంగా పర్వత ప్రాంతాలలో వదిలి వస్తున్నారు. తిరుమల తిరుపతి దేవాలయంలో బంగారు వాకిలికి ఎదురుగా కుడిచేతి వైపు భాష్యకారుల సన్నిధి, దానిని ఆనుకుని తాళపాక వారి అర అనే పేర ఒక సంకీర్తన భాండాగారం ఉంది. 1922లో 14,000 అన్నమయ్య కీర్తన, ఇతర రచనలు లిఖించిన 2,500 రాగిరేకులు తిరుమల సంకీర్తన భాండాగారంలో లభించాయి.
ఇది తిరుమల హుండీకి ఎదురుగా ఉన్న ఒక రాతి ఫలకల గది. దాచుకోని పాదాలకు తగనే చేసిన పూజలివి. పూజని కీర్తి రూపు పుష్పములివి అయ్యా, ఒక్క సంకీర్తనే చాలు. ఒద్దికే మమ్ము రక్షింపగా తక్కినవి భండారాన దాచి ఉంచని. అన్నమయ్య రచించిన పై ఆధ్యాత్మ సంకీర్తనను పరిశీలించినట్లయితే అన్నమయ్యే ఈ రచనలను ఈ భాండాగారంలో దాచేవాడని తెలుస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడిచే ప్రదేశము తిరుమల ఆస్థాన మండపము. ప్రతిరోజు ఈ మండపంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆస్థాన మండపము శ్రీవారి ఆలయానికి ఎదురుగా బేడి ఆంజనేయ స్వామి దేవాలయము వెనుక ఉంది. ఈ మండపము లోపల ఈ భాగాన శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల శిల్పములతో అందంగా తీర్చిదిద్దారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 51వ అధ్యాయం సంపూర్ణం.